మే ట్వంటీ ఫోర్త్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉండే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి ఏఎఫ్సి మహిళల ఆసియా కప్ రెండు వేల ఇరవై ఆరుకి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనున్నది ఏఎఫ్సి మహిళల ఆసియా కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనున్నది ఆన్సర్ ఆస్ట్రేలియా ఆసియా ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ ఏఎఫ్సి ఇటీవల రెండు వేల ఇరవై ఆరు మరియు రెండు వేల ఇరవై తొమ్మిది మహిళల ఆసియా కప్ యొక్క అతిథులను ప్రకటించింది ఈ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఆస్ట్రేలియా చేత నిర్వహించబడుతుంది మరియు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉజ్జేకిస్తాన్ చేత నిర్వహించబడుతుంది ఇది బ్యాంకాక్ థాయిలాండ్లో జరిగిన ఓ సమావేశంలో ఏఎఫ్సి ఎగ్జిక్యూటివ్ కమిటీ దీనిని ప్రకటించింది ఏఎఫ్సి మహిళల ఆసియా కప్ రెండు వేల ఇరవై ఆరుకి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనున్నది ఆస్ట్రేలియా రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరానికి ఉజ్బెకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనున్నది ఇటీవల మౌంట్ ఎవరెస్ట్ను జయించిన ఓల్డెస్ట్ భారతీయ మహిళ ఎవరు ఆన్సర్ జ్యోతిరాత్రి పర్వతారోహణ జ్యోతిరాత్రి ఎవరెస్ట్ మౌంట్ను జయించిన ఓల్డెస్ట్ భారతీయ మహిళగా నిలిచింది యాభై ఐదు ఏళ్ల వయసున్న మధ్యప్రదేశ్ నివాసి ఈమె అంతకుముందు ఈమె మే పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిదిన యాభై మూడు ఏళ్ల సంగీతాబేల్ ఎవరెస్ట్ను అధిరోహించిన పురాతన భారతీయ మహిళ అయ్యారు ఇది ప్రపంచంలోని ఎత్తైన శిఖరాన్ని ఎక్కిన రెండవ ప్రయత్నం రెండు వేల ఇరవై మూడులో ఆమె చెడు వాతావరణం కారణంగా ఎనిమిది వేల నూట అరవై మీటర్ల నుండి తిరిగి రావాల్సి వచ్చింది ఖగోళ శాస్త్రంలో ప్రతిష్టాత్మక షా బహుమతిని ఇటీవల ఏ భారతీయ ప్రొఫెసర్ అందుకున్నారు ఖగోళ శాస్త్రంలో ప్రతిష్టాత్మకమైన షా బహుమతిని ఇటీవల ఏ భారతీయ ప్రొఫెసర్ అందుకున్నారు ఆన్సర్ శ్రీనివాస్ ఆర్ కులకర్ణి శ్రీనివాస్ ఆర్ కులకర్ణి తన అత్యుత్తమ ప్రశ్నించే భారతీయ ఆరిజన్ ప్రొఫెసర్ ఆర్ కులకర్ణి రెండు వేల ఇరవై నాలుగులో ఖగోళ శాస్త్రంలో ప్రతిష్టాత్మక షా బహుమతిని పొందారు ప్రస్తుతం ఆయన ప్రొఫెసర్గా పనిచేస్తున్న కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆయన పిహెచ్డీ మరియు ఎంఏను పొందలేదు పంతొమ్మిది వందల ఎనభై మూడులో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో షా బహుమతిని ఖగోళ శాస్త్రంలో రంగంలో ఇచ్చింది ఒక ముఖ్యమైన అవార్డు ఖగోళ శాస్త్రంలో ప్రతిష్టాత్మక షా బహుమతిని ఇటీవల ఏ భారతీయ ప్రొఫెసర్ అందుకున్నారు శ్రీనివాస్ ఆర్ కులకర్ణి జనరల్ టు లామ్ ఇటీవల ఏ దేశానికి చెందిన కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు జనరల్ టు లామ్ ఇటీవల ఏ దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఆన్సర్ వియత్నాం వియత్నాం మీస్ పార్లమెంట్ ఇటీవల దేశంలోని నూతన అధ్యక్షుడిగా లామ్కు జనరల్గా ఎన్నికయ్యారు వియత్నాం పార్లమెంట్ ది నేషనల్ అసెంబ్లీ రెండు వేల ఇరవై ఆరు వరకు ఆయన ఎన్నుకోవడం జరిగింది వియత్నాం యొక్క పార్టీ ఒక కమ్యూనిస్టు వ్యవస్థకు పార్టీని కలిగి ఉంది వియత్నాం ఒక దక్షిణ తూర్పు ఆసియా దేశం జనరల్ టు లామ్ ఇటీవల ఏ దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు వియత్నాం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మొదటి తరగతి స్వాతంత్ర పథకాన్ని ఏ దేశం యొక్క రాయబారికి సమర్పించారు ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మొదటి తరగతి స్వాతంత్ర పథకాన్ని ఏ దేశం యొక్క రాయబారికి సమర్పించారు ఆన్సర్ పరాగ్వే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడిని పరాగ్వే దేశానికి రాయబారిగా తన పదవీ కాలం పూర్తయిన సందర్భంగా జోస్ అగెరో అవాకు మొదటి తరగతి స్వాతంత్ర పథకాన్ని ఇచ్చారు దక్షిణ లో రాగ్వి ఒక భూభాగం కలిగిన దేశం నాసా ఫ్రీఫైర్ పోలార్ మిషన్ ఏ దేశం నుండి ప్రారంభించబడుతుంది నాసా ఫ్రీఫైర్ పోలార్ మిషన్ ఏ దేశం నుండి ప్రారంభించబడుతుంది ఆన్సర్ న్యూజిలాండ్ వాతావరణ నమూనాలను మెరుగుపరచడానికి మరియు వాతావరణ మార్పులను పరిష్కరించడానికి రూపొందించిన నాసా ఫ్రీఫైర్ పోలార్ మిషన్ న్యూజిలాండ్ నుండి ప్రారంభించబడుతుంది ఇన్ఫ్రారెడ్ సెక్రోమీటర్తో కూడిన జంట ఉపగ్రహాలను ఉపయోగించి భూమి యొక్క ద్రవ ప్రాంతాల నుండి ఉష్ణ నష్టాన్ని కొలవడానికి కొలవడం ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఎలక్ట్రాన్ ప్రయోగ వాహనంలో ప్రయోగించబడిన ఈ ఉపగ్రహాలు మార్స్ పరీక్షించిన సాంకేతికతతో అభివృద్ధి చేయబడి ధృవాల దగ్గర అసమకాలిక కష్టాలు తిరుగుతాయి సముద్ర మట్టం పెరుగుదల వంటి వాతావరణ దుర్వేషాల గురించి అంచనాలను మెరుగుపరచడానికి డేటాను ఇవి సేకరిస్తాయి నాసా ఫ్రీ ఫైర్ పోలార్ మిషన్ ఏ దేశం నుండి ప్రారంభించబడుతుంది న్యూజిలాండ్ అన్ని హిమానీ నదులను కోల్పోయిన ప్రపంచంలోని మొదటి దేశంగా ఏ దేశం నిలిచింది అన్ని హిమాని నదులను కోల్పోయిన ప్రపంచంలోని మొట్టమొదటి దేశంగా ఏ దేశం నిలిచింది వెనుజులా వెనుజులా దక్షిణ అమెరికా ఉత్తర తీరంలో ఉన్న వెనుజుల ప్రపంచవ్యాప్తంగా దాని అన్ని హిమాలయ నదులను కోల్పోయేలా చేసింది రెండు వేల పదకొండు నాటికి వెనుజుల యొక్క హిమాని నదులలో ఐదుగురు సిమ్రా నెవడా నేషనల్ పార్క్ హోంవర్డ్ హిమాలయ నదం మాత్రమే మిగిలినవి లాసోనా అని కూడా విడిని పిలువబడే ప్రయత్ పిలువబడే పిలువబడేవి ఈ హిమాలయ నదులను కూడా కాలక్రమేణా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి అన్ని హిమాలయ నదులను కోల్పోనున్న ప్రపంచంలోని మొట్టమొదటి దేశమేది వెనిజులా ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ని ఇప్పుడు వీడియోలో తెలుసుకున్నాం బూడో మీకు యూస్ఫుల్ ఉండే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా